Hi students, welcome to my channel. I wish you all the best. Today's section 8th class physical science lo nela boggu petroleum. Nela boggu petroleum ane paatham lo mukhyamaina multiple choice prashnalu discuss chestam. First question, chamurunu modatiga travvi veliki teesina prantham unnadama. Chamurunu మొట్టమొదటగా త్రవ్వి వెలికి తీసిన ప్రాంతం వీటిలో ఏదంటే యుఎస్ఏమా. యుఎస్ఏలో మొట్టమొదటగా త్రవ్వి తీసినారు. కార్బన్ యొక్క స్వచ్ఛ రూపము ప్యూరెస్ట్ పామ్ ప్యూర్ పామ్ ఏదంటే కోక్ అనేది కార్బన్ యొక్క పరిశుద్ధ స్వచ్ఛమైన రూపము అంటాం. కోల్తార్ నుండి లభించే పదార్థము, కోల్తార్ నుండి లభించేది నాఫ్తలీన్ మా. కోల్తారు నుండి ఏది లభిస్తుంది అంటే నాఫ్తలిన్. దేని ఉత్పత్తిలో కోక్కును వాడతారు నర్మ? కోక్కును స్టీల్ పరిశ్రమలో స్టీల్ తయారీలో వాడతారు. శిలాజ ఇంధనాలకు ఉదాహరణ, ఇందులో శిలాజ ఇంధనాలకు ఉదాహరణ బొగ్గు అనేది శిలాజ ఇంధనము. నెక్స్ట్ వన్ మా, కోల్తారు నందలి మిశ్రమ పదార్థాల సంఖ్య, కోల్తారులో సుమారు 200 పదార్థాలు ఉంటాయి. పెట్రోలియం మిశ్రమం నుండి అనుఘటకలను వేరు చేయే పద్ధతిని ఏమంటారు? పెట్రోలియం మిశ్రమం నుండి అనుఘటకలను వేరు చేయ పద్ధతిని ఆంశిక స్వేదనం అంటాం. జీవ పదార్థం బొగ్గుగా మారే నెమ్మదైన ప్రక్రియను, జీవ పదార్థాలు బొగ్గుగా మారే నెమ్మదైన ప్రక్రియను కార్బనైజేషన్ అంటాము. తరిగిపోని శక్తి వనరులకు ఉదాహరణ, ఇవన్నీ కూడా తరిగిపోని శక్తి వనరులేమో. సౌరశక్తి, పవన శక్తి, అలల శక్తి ఇవన్నీ కూడా ఎంత మనం ఉపయోగిస్తున్నా కూడా తిరిగి ఉత్పత్తి అవుతూనే ఉంటాయి, అవి తరిగిపోవాలి అనమాట. కింది వనరులు నల్ల బంగారం అని దేనిని అంటాము? నల్ల బంగారం అని బొగ్గుని అంటాం, ద్రవ బంగారం అని పెట్రోలియం అని అంటాం. బొగ్గును నల్ల బంగారం అని అంటాము. నెక్స్ట్ వన్ మా, గతపరచండి. కోక్కును వంట గ్యాస్ లో వాడతారు, కోక్కును వంట గ్యాస్ లో వాడతారు. కోక్కును వాటర్ గ్యాస్ లో వాడతారు, కోక్కును వాటర్ గ్యాస్ లో వాడతారు. కోల్తారును పరిమళ ద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాల తయారీలో వాడతారు. కోల్ గ్యాస్ ను వంట గ్యాస్ గా వాడతారు. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్ మా. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ మా, నేల వనరులు ఉత్పత్తులు ఇచ్చినాడు. నేల బొగ్గు నుండి ఏమి వస్తుంది? నేల బొగ్గును మండించితే ఏమొస్తుంది? కోల్ గ్యాస్ వస్తుంది. నేల బొగ్గును మండిస్తే సి కోల్ గ్యాస్ వస్తుంది. పెట్రోలియమును మండిస్తే పెట్రోలియం నుండి ఏమొస్తాయి? పెట్రోలియం ఉత్పత్తుల నుండి ఎరువులు తయారు చేయవచ్చు. సహజ వాయువు తప్పు ఇది సహజ వాయువుతో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్ మా. బొగ్గు రకాలు, బొగ్గు రకాలు ఆంత్రసైట్ మా లో కార్బన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఆంత్రసైట్ లో కార్బన్ శాతము 96% ఉంటుంది. బిటూమినస్ లో 65% ఉంటుంది. లిగ్నైట్ లో 38% ఉంటుంది. అందువల్ల ఆంత్రసైట్ బొగ్గు ఎక్కువ శుద్ధమైన, ఎక్కువ కార్బన్ శాతం ఉన్న బొగ్గుగా గుడ్ గా చెప్పుకుంటాం. బి అనమా, ఇంధనాలు గ్యాసోలిన్లు వాటి మండించినప్పుడు లభ్యమయ్యే ఉష్ణోగ్రత ఇచ్చిన, ఇంధనాలు మండించినప్పుడు లభ్యమయ్యే ఉష్ణోగ్రతలు ఇచ్చినాడు. గ్యాసోలిన్ మండించినప్పుడు 50 to 150 ఉష్ణోగ్రత వస్తుంది. కిరోసిన్ మండించినప్పుడు 150 to 250 మధ్య ఉష్ణోగ్రత వస్తుంది. డీజిల్ మండిస్తే ఎక్కువ ఉష్ణము వస్తుంది, 250 to 350 డిగ్రీస్ సి. అండ్ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ఇంధనము వినియోగించు ప్రాంతము అన్నాడు మా. బొగ్గును థర్మల్ పవర్ ప్లాంట్లో కరెంటు ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్లో వాడతారు, విద్యుత్ ఉత్పత్తిలో వాడతారు. డీజిల్ను ట్రక్కుల్లో వాడతారు, డీజిల్ను ట్రక్కుల్లో వాడతారు. పెట్రోల్ను మోటార్ సైకిల్లో ఇంధనముగా వాడతారు, మోటార్ సైకిల్లో ఇంధనముగా వాడతారు. కట్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ మా.
నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ చూడమా. కొన్ని రెండు స్టేట్మెంట్స్ ఇస్తారు, రెండు సరైనవి అయితే ఏ అనే ఆప్షన్ ఇవ్వాలి. ఒకటో స్టేట్మెంట్ మాత్రమే సరైనది అయితే బి ఇవ్వాలి, రెండవది కరెక్ట్ అయితే సి ఇవ్వాలి, రెండు తప్పు అయితే సరికానివి అయితే డి అని ఇవ్వాలమ్మా. ఇప్పుడు చూడమ్మా 1810 లండన్లో కోల్ గ్యాస్ను వీధి దీపాలలో మొదటిగా వినియోగించినారు. ఇట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ మా. విద్యుత్ తయారీలో సిఎన్జిని ఉపయోగిస్తున్నారు. ఇట్ ఈజ్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్ మా. ఒకటి ఆప్షన్. సంపీడిత సహజ వాయువు ఒక స్వచ్ఛ ఇంధనము అన్నాడు, కరెక్ట్. పెయింట్ల తయారీలో ప్యారఫిన్ వ్యాక్స్ను వాడతారు. ఓన్లీ స్టేట్మెంట్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్ మా. కోల్ టార్ కార్బన్ యొక్క స్వచ్ఛ రూపం అన్నాడు, ఒకటో స్టేట్మెంట్ తప్పు మా, రాంగ్. బిట్యూమినస్ను కోల్ టార్కు బదులుగా రోడ్ల నిర్మాణంలో వాడుతున్నారు, రెండవ స్టేట్మెంట్ కరెక్ట్ మా. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ కోల్ టార్ అన్నది 300 మిశ్రమాల పదార్థం అన్నాడు, తప్పు మా. కోల్ టార్ అన్నది సుమారు 200 పదార్థాల మిశ్రమము అన్నమాట. ప్రయోగశాలలో చనిపోయిన జీవుల నుండి బొగ్గును తయారు చేస్తారన్నాడు, ఇది కూడా రాంగ్ మా. కాబట్టి రెండు ప్రవచనాలు తప్పు. ఆప్షన్ డి. భూమిలో గల జీవ పదార్థం నెమ్మదిగా నేలబొగ్గుగా మారే ప్రక్రియను కార్బనైజేషన్ అంటారు, కరెక్ట్. ప్లాంక్టన్ సూక్ష్మజీవుల యొక్క మృత అవశేషాల నుండి పెట్రోలియం తయారవుతుంది, రెండు స్టేట్మెంట్లు కరెక్టే మా. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ బయోడీజిల్ అనేది విషపూరితమైనది మరియు పునరుత్పత్తి చేయలేనిది అని ఇచ్చినాడు. సో ఇది తప్పమ్మా. పెట్రోలియం లాంటి సంక్లిష్ట మిశ్రమమును బాష్పీభవన ఉష్ణోగ్రతల ఆధారంగా వేరు చేసే పద్ధతిని ఆంశిక స్వేదనం అంటారు, ఇది కరెక్ట్ మా. కట్ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ ఆస్ఫాల్ట్ని బ్యాబిలోనియన్ కాలంలోనే గోడలు సూప కట్టడాలను వాడేవారు, ఇది కరెక్ట్ వన్ మా. కోక్ను ప్లాస్టిక్ తయారీలో వాడతారు, ఇది రాంగ్ మా. ఓన్లీ ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్. కాబట్టి ఆప్షన్ బి. కోక్ను స్టీల్ పరిశ్రమలో ఉక్కు పరిశ్రమలో వాడతారమ్మా. బొగ్గు కార్బన్ను కలిగి ఉంటుంది, బొగ్గులో కార్బన్ అనేది ఉంటుంది. పెట్రోలియం ముఖ్యంగా కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది, ఇది తప్పుమ్మా. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ మా. పెట్రోలియంలో ముఖ్యంగా కార్బోహైడ్రేట్ కాదు, హైడ్రో కార్బన్లు ఉంటాయమ్మా. పెట్రోలియం ఉత్పత్తులైన పెట్రోలు డీజిల్ను వాహనాల ఇంధనముగా వాడతారు, కరెక్టు. పెట్రోలియం యొక్క వాణిజ్య ప్రాధాన్యత దృష్ట్యా దాన్ని ద్రవ బంగారం అంటారు, కరెక్ట్. రెండు స్టేట్మెంట్లు కరెక్టేమా. ఏ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో బొగ్గును మండించడం ద్వారా మెర్క్యూరీ వెలువడును, కరెక్ట్. పవనశీతను ఉపయోగించి కొన్ని వేల సంవత్సరాల నుండి పడవలు ఓడలు నడుస్తున్నాయి, కరెక్ట్ మా. ఇది కూడా కరెక్ట్, రెండు స్టేట్మెంట్లు కరెక్టే. నెక్స్ట్ వన్ మా. శక్తి వనరులను దుర్వినియోగము చేసే సందర్భాలకు ఉదాహరణలు ఇవ్వండి అన్నాడు. శక్తి వనరులు ఎక్కడెక్కడ దుర్వినియోగం అవుతున్నాయి ఉదాహరణలు ఇవ్వండి అన్నాడు. రెడ్ సిగ్నల్ వద్ద వాహన ఇంజిన్ ఆపు చేయకపోవడము, సిగ్నల్స్ వద్ద ఇంజిన్ కొద్దిసేపు ఆపి ఉంచాలా, ఇది కూడా దుర్వినియోగం అవుతున్నది. పబ్లిక్ వాహనాలను ఎక్కకుండా వ్యక్తిగత వాహనాలను ఉపయోగించడం, ఇది కూడా దుర్వినియోగం అవుతున్నది. వంట చేసినప్పుడు వంటకు కుక్కర్లు వాడడం, ఇది కరెక్ట్ మా. గదిలో లేకున్నాను లైట్లు ఫ్యాన్లు వినియోగించడం, ఇది కూడా దుర్వినియోగం అవుతుంది. కాబట్టి ఏబిడి మాత్రమే ఆప్షన్. ఇది ఈ సందర్భాల్లో శక్తి వనరుల దుర్వినియోగము జరుగుతున్నది. నెక్స్ట్ ఇందుకంటే సరికాని వాక్యము అన్నాడు మా. సరికాని దానిని ఇన్కరెక్ట్ తప్పు అయిన సమాధానం అనుకోండి అన్నాడు. సిఎన్జి సంపీడిత నైట్రోజన్ వాయువు అన్నాడు, ఇది తప్పుమా, ఇది సరికాదు. సిఎఫ్సి క్లోరోఫ్లోరో కార్బన్లు కరెక్టు. ఎల్పిజి ద్రవీభవించిన పెట్రోలియం వాయువు, ఇది కరెక్టు. ఓఎన్జిఎస్సి అంటే ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కమిషన్ ఉండాలి, ఇది కూడా తప్పు. ఏ అండ్ డీలు రాంగ్ మా. ఏ అండ్ డీలు రాంగ్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ మా. భవిష్యత్ ఇంధన అవసరాలు తీరడానికి తీసుకోవలసిన చర్యలలో సరైనవేవి అన్నాడు. భవిష్యత్ ఇంధన అవసరాలు తీరడానికి పవన శక్తి వినియోగించడం కరెక్టు, కేంద్ర శక్తిని వినియోగించుకోవడం కరెక్టు, గృహ వ్యర్థ పదార్థాల నుండి శక్తిని
వినియోగించుకోవడము తప్పు, సౌరశక్తిని అధిక మొత్తంలో వినియోగించడము కరెక్ట్. కాబట్టి అన్ని కరెక్టే అమ్మా, అన్ని సందర్భాలు కూడా భవిష్యత్తు తరాలకు ఇంధన అవసరాలు తీర్చడానికి సరైనవి, సరైన దానిని ఎన్నుకోండి అన్నాడు. మా పదార్థాల గురించి వివరించే విజ్ఞాన శాస్త్ర శాఖనే పదార్థ శాస్త్రం అంటారు, కరెక్టు. నేలబొగ్గు పెట్రోలియం నిల్వలు పరిమితంగా ఉన్నాయి, కరెక్టు. పెట్రోలియం ఘన పరిమాణాన్ని బ్యారెళ్లలో కొలుస్తారు, కరెక్టు. నెక్స్ట్ ఒక బ్యారెల్ అనగా 169 లీటర్లు అన్నాడు, తప్పు, ఇది 180 లీటర్లు అన్నమాట, ఏబిసి మాత్రమే కరెక్టు. నెక్స్ట్ వన్ మా రెండు భావన మరియు కారణం ఇస్తారు, ఏబిలు రెండు రెండు కరెక్ట్ అయ్యి ఆర్ అనేది ఏకి సరైన కారణం అయితే ఏ అనే ఆప్షన్ ఇవ్వాలి, ఏఆర్ రెండు కరెక్ట్ అయ్యి ఏ అనేది ఆర్కు సరైన వివరణ కాకపోతే బి అని ఇవ్వాలి, ఏ సరైనది అయ్యి ఆర్ సరైన కానిది అయితే సి ఇవ్వాలి, ఏ సరికానిది ఆర్ సరైనది అయితే డి అని ఇవ్వాలి. మా చూడమ్మా, ఇప్పుడు బొగ్గు పెట్రోలియంలు మరి సహజ వాయువులు శిలాజ ఇంధనాలు ఏ అనేది కరెక్ట్. ప్రాణుల యొక్క మృత అవశేషాలు కొన్ని వేల సంవత్సరాల పాటు భూమిలో కప్పబడి అధిక ఉష్ణోగ్రత పీడనాలకు లోనవటం వలన శిలాజ ఇంధనాలు ఏర్పడతాయి. కాబట్టి ఈ భావన కారణం రెండు కరెక్ట్, కారణం ఆర్ అనేది ఏకి సరైన వివరణ అన్నమాట, ఏ కరెక్ట్ మా. నెక్స్ట్ భూమిలో గల జీవ పదార్థము నెమ్మదిగా పెట్రోలియంగా మారే ప్రక్రియను కార్బనైజేషన్ అన్నాడు మా. సో పెట్రోలియం కాదు, బొగ్గుగా నేల బొగ్గుగా మారే ప్రక్రియ. కాబట్టి భావన కరెక్ట్, పెట్రోలియం వంటి సంక్లిష్ట మిశ్రమను ఆంశిక స్వేదనమును ప్రక్రియ ద్వారా వేరు చేయవచ్చు, ఇది కరెక్ట్ వన్ మా. కాబట్టి భావన తప్పు, కారణం మాత్రమే కరెక్ట్ అయితే అది ఆప్షన్ సి మా. శిలాజ ఇంధనాలను అతిగా వినియోగించడం వల్ల కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు, లెడ్ సిఎఫ్సి ఇతర ఆక్సైడ్ వాయువులు వాతావరణం నీటిలోకి, కరెక్ట్ మా. సిఎఫ్సి వాయువులు ఓజోన్ పొరను చినింపజేయడం వలన సూర్యుని నుండి వచ్చే అతినీలవత కిరణాలు భూమిపై పడి జీవరాశులకు హాని కలిగిస్తున్నాయి, కాబట్టి బోత్ ఆర్ కరెక్ట్ వన్ మా. నెక్స్ట్ వన్ మా, బయోడీజిల్ వృక్ష తైలాలు మరియు జంతువుల కొవ్వులను వివిధ రసాయన చర్యలకు గురి చేయడం ద్వారా తయారు చేస్తారు, కరెక్ట్ వన్ మా. బయోడీజిల్ విషరహితమైనది మరియు పునరుత్పత్తి చేయగలిగినది, విషరహితమైనది కాబట్టి ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్ మా. కార్బన్ మోనాక్సైడ్ విషవాయువు, కరెక్ట్. కార్బన్ మోనాక్సైడ్ హెమోగ్లోబిన్ను కార్బాక్స్ హెమోగ్లోబిన్గా మార్చి ఆక్సిజన్ వాయువును తీసుకుని పోయే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది, కాబట్టి ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్ మా. పెట్రోలియం నుండి మొదటగా వేరు చేయబడిన అంశిక అంశీ భూతము మా. కిరోసిన్ మొట్టమొదట పెట్రోలియం నుండి వేరు చేసినారు మా. వేటి ఉత్పత్తులు ఉపయోగించి చాలా రకాల చౌక రకం ప్లాస్టిక్లను తయారు చేస్తారు, చౌక రకం ప్లాస్టిక్ల తయారీలో ఏది వాడతారు అన్నాడు మా. సో నేలబొగ్గు మరియు పెట్రోలియంల నుండి వచ్చే రసాయనాలను ఉపయోగించి తయారు చేస్తారు, కేవలం ఏ మరియు బి. పెట్రోలియం మరియు భార లోహాల నుండి తయారైన పెయింట్ల నుండి గాలిలోకి విడుదలయ్యే విష పదార్థాల ద్వారా కలిగే ఆరోగ్య సమస్యలు ఏమన్నాడు, ఏ గుండె సంబంధిత, బి ఊపిరితిత్తుల సంబంధిత, సి నాసియ, డి మత్తు, అన్నీ వస్తాయమ్మా. మీరు ఇటీవల పేపర్లోనూ టీవీలోనూ చూసి ఉంటారు, ఏలూరు ప్రాంతంలో ఎక్కువ మంది ప్రజలు అనారోగ్యమునకు గురి అయినారు, కారణము ఈ పెయింట్లు ఈ భార లోహాలు పెట్రోలియం నుండి వచ్చే విషపూరిత పదార్థాలు వల్లనే వాళ్ళు అనారోగ్యానికి గురి అయినారు మా. ఆంధ్రప్రదేశ్లో నేలబొగ్గు లభ్యమయ్యే ప్రాంతము సింగరేణి బొగ్గు గనులు ఇవి ఇప్పుడు మనకు ఎక్కడున్నాయంటే, సరే, విద్యుత్ తయారీకి ఉపయోగించుకునే తరగని శక్తి వనరులు అన్నీ కూడా విద్యుత్ ఉత్పత్తికి వాడతారు మా, అన్నీ వాడతారు. నేలబొగ్గు పొడిని వేడి చేసి విడుదలయ్యే రంగులేని తెల్లని కాంతితో మండే వాయువును కోల్ గ్యాస్ అంటారు మా. నేలబొగ్గును పొడిగా చేసి మనము వేడి చేస్తే వెలువడే రంగులేని వాయువు తెల్లని కాంతితో మండేది ఏదంటే కోల్ గ్యాస్. భారత సహజ వాయువు నిక్షేపాలు కనుగొనబడని ప్రాంతం, ఏ ప్రాంతంలో సహజ వాయువు నిక్షేపాలు లేవంటే బెంగళూరులో లేవు మా. పారిశ్రామిక విప్లవ కాలంలో ఆవిరి యంత్రాలలో నేలబొగ్గును ఉపయోగించి ఆవిరి యంత్రాన్ని కనుగొన్న శాస్త్రవేత్త జేమ్స్ వాట్. నెక్స్ట్, కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతంలో లభ్యమయ్యే శక్తి వనరులు అన్నాడు. కృష్ణా
గోదావరి డెల్టా ప్రాంతంలో లభ్యమయ్యే శక్తి వనరులు పెట్రోలియం మరియు సహజ వాయువు. డీజిల్ మండించడం ద్వారా వెలువడు వాయువులు అన్నాడు మా. సో కార్బన్ మొనాక్సైడు, కార్బన్ డైఆక్సైడు, నైట్రోజన్ ఆక్సైడ్లు, సల్ఫర్ ఆక్సైడులు, లెడ్ ఆర్గన్ అనేవి ఘన పదార్థాలు మా. ఈ పీబీ లెడ్ అంటాం, దీన్ని లెడ్ అంటాం. ఏఆర్ ఆర్గాన్ వాయువు, కానీ లెడ్ అనేది ఘన పదార్థము. ఇందులో ఏబిసిడి మాత్రమే లభ్యమవుతాయి, ఏబిసిడి మాత్రమే వెలువడతాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.